మీ పార్టీలను బొంద పెట్టిన వాడికి ఎట్లా సపోర్ట్ చేస్తారు లెఫ్ట్ లీడర్లపై రేవంత్ ఫైర్ త్వరలో మునుగోడులో పూర్తి స్థాయి కార్యాచరణ మొదలు పెడతామని వెళ్ళడి ఎనిమిదేళ్ళుగా దోచుకుంటున్నదని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ తోనే కలుస్తారంటూ ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు ఉత్తమ్ కుమారే చెప్పాలయ్యా ముచ్చట చెప్పాలంటే పదిహేను వందల నలభై ఏఈ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇది ముంగడం ఏం కాదు మళ్ళీ అసలు అంబులెన్స్ అంబులెన్స్కు పైసలు లేక వీల్ లోనే ఆ డెడ్ బాడీ తరలింపు మహబూబాబాద్ జిల్లా కృష్ణాపురానికి చెందిన ఆర్మూరి పద్మ తీవ్ర జ్వరంతో శనివారం గార్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది మహబూబాబాద్ లేదా ఖమ్మం వెళ్లాలని డాక్టర్లు చెప్పిన నిరుపేద అయిన పద్మ ఎటు వెళ్ళడాక చెట్టు కిందే కూర్చొని అలాగే చనిపోయింది మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు మూడు కిలోమీటర్ల దూరానికి పదివేల వరకు అడిగారు దీంతో పద్మ కుటుంబ సభ్యులు కొందరు యువకుల సాయంతో ఇలా ఇంటి ఇంటిదాకా వీల్చైర్లోనే డెడ్ బాడీని తరలించి షిగ్గుండాలే హరీష్ రావు రాజీనామా చేయవాయా సిగ్గుండాలనాయా ఏమన్నా శరం అనిపిస్తలేదా లేదా నీకు మీ మామకు ఇదా బతుకులు సచ్చిపోతే కూడా ఇంటికి శవాన్ని చేర్చలేని దుర్మార్గమైన పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం ఉంటుందా హెలికాప్టర్ మీరు టేకేదారు మీరు పట్టేదారు మీరు ఉద్యమకారుల హెలికాప్టర్ అంబులెన్సులు పెడతా లొటపీస్ పెడతా అని చెప్పి డైలాగులు వచ్చావు ఇదానయా తెలంగాణ ప్రజలారా చూడరి వీల్చైర్ మీద పోనా పోవాలనా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రంలో వీల్చైర్ అంబులెన్స్ గచ్చి ఉండదా హరీష్ రావు ఇంకా నీకేమనిపించకపోతే నీకు ఇంకా ఏమైనా సిగ్గు అనిపించకపోతే మేమే సిగ్గు పడుతున్నాం హరీష్ రావు అనిపిస్తే జనంలో ప్రజలారా తలదించుకోరు ఒకసారి సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగడం అంటే దాన్ని మించిన పాపం ఇంకోటి లేదుగా క్యాప్టర్ అంబులెన్సులు పెడతా మీ ఆరోగ్యానికి బాధ్యత నాది ముళ్ళు గుస్తే నేనే పీకేస్తా పంటితోని మీరు ఎరకపోతే ముడ్డితోని ముడ్డిగా అడుగుతా నేనే ఇవన్నీ డైలాగులు చెప్పాను కేసీఆర్ కేసీఆర్ కు జర్రా ఎన్నో కాలో గోర నొప్పి పెడితే వెంటనే ఓ పది అంబులెన్సులు ఈ ఈయన రక్షిస్తాను ఎందుకు ఏం చేయాలో రక్షించుకోని పని చేయాలి పని నొప్పి వస్తే ఢిల్లీకి కన్ను నొప్పి వస్తే ఢిల్లీకి కాలు వెనుక ఢిల్లీకి ప్రజలారా ఏం జరుగుతుందో అర్థం చేసుకోరు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఇది ఒక మోసకారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇదొక దుర్మార్గమైన ప్రభుత్వం దయచేసి దీనికి మళ్ళొక్కసారి ఓట్లేయకండి ఇది మన జీవితాలతో ఇప్పుడు పెన్షన్ తీసుకుంటారా ముసలోళ్ళారా లారా మీకేదానా గిట్లనే గుంజుకు పోవాల్సి వస్తుంది ఇంకా ఏది వెనుక కొబ్బరి మంటల మీద కూర్చొని పొరగాలు గుంజుకొని పోయి ఆట ఉండే చూడు ఆడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది ఆల్రెడీ ఇగో గిది నీడికి వచ్చింది డెడ్ బాడీని కూడా తరలించలేని దుస్థితిలో ఉంటే వీర్చేల్లో డెడ్ బాడీని బట్టి తీసుకుపోయే కాడికి వచ్చిందంటే ఇంతకు మించిన దరిద్రం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రజలారా అందుకోసమే విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము కొట్లాడుతూ ఉన్నాం మొత్తం బడ్జెట్లో నలభై శాతం బడ్జెట్ని రెండు రంగాల కేటాయించాలని చెప్తా ఉన్నాము మా సెవెన్ డబల్ జీరో అదే చెప్తా ఉంది ఇప్పుడు ఏం చేయాలి హరీష్ రావును నరేజ్ చేద్దాం మరి పోర్చుగల్ మంత్రి కదా పోర్చుగల్ మంత్రి ఆక్సిజన్ అంతకు ఒకరు చనిపోతే రాజీనామా చేసింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన దేశ భావం చచ్చిపోతే మన దేశ భావ చచ్చిపోతే మనకేమైనా సిగ్గు అనిపిస్తలేదా ఏమాత్రం ఇక్కడ ఇక్కడ ఇది చూడు ఇంకా ఇది ఇట్లుంటే గో ఈ మోదే వారికి